అనేది కాదు, అది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డబ్బు, పార్టీ నుంచి వస్తున్నటువంటి డబ్బు కాదు కాబట్టి వాళ్ళు వాడుకోవద్దని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నా ఈ విధమైన వెర్షన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఈసీ చెప్పిన దానికి ప్రతిపక్షం మీద ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలు ఎంతవరకు నమ్ముతారనుకోవచ్చు? గజేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ, దాన్ని ఎందుకు తీసుకొచ్చినాం, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతల కోసం, వికలాంగుల కోసం, ఇంకా ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ, వీళ్ళు నడవలేరు, వీళ్ళు దూర ప్రయాణం చేయలేరు, వీళ్ళ యొక్క ఏదైనా లబ్ధి పొందాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అనేసి మేము వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి 2019 ఆగస్ట్ లో తీసుకొస్తే, ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న అంటున్నాడు డబ్బులు ఇవి లేకుండా ఏదో మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటున్నారు. ఏ నెల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు ఎన్ని మాసాలు పింఛన్ ఇవ్వకుండా మోసం చేసినామని అడుగుతున్నాం. ఒక మాసం ఒక నెల అయినా మేము పింఛన్ ఇవ్వకుండా దాటవేసినామా అవ్వాతాతలకి? లేదు కదా. మేము ఏమంటున్నామంటే ఈ పింఛన్ ఇచ్చే వ్యవస్థలో ఈ 1వ తారీఖున మీరు ఎందుకు నిమ్మగడ్డ రమేష్ చేత పిటిషన్ వేయించి దాన్ని మీరు వాలంటరీ వ్యవస్థని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు? సరే, వేరే కార్యక్రమాలు మీరు అన్నట్టుగా ప్రచారం చేయొద్దని చెప్పండి, దానికి మేము అగ్రి ఒప్పుకుంటాం. లేదా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని అడగకుండా ప్రచారానికి దూరంగా ఉండమని ఈసీ ఆదేశించింది, దానికి కట్టుబడి మేము ఉన్నాం, అనుగుణంగానే దానికి ముందుకెళ్తున్నాం. కానీ ఈ మండు టెండల్లో బయటకు వస్తే 40 డిగ్రీల ఎండల్లో వీళ్ళు గ్రామ సచివాలయానికి లేదా మండల ఆఫీసులకి వెళ్ళి పింఛన్ తీసుకునేటువంటి వ్యవస్థ ఉంటుందా అని మేము అడుగుతున్నాం. మీకు ఎందుకంత ఈ రాష్ట్ర పంపించండి అంటున్నారు కదా, ఇప్పుడు అవ్వాతాతల్ని ఎండలో మీరు వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి తీసుకోమని చెప్పట్లేదు. గతంలో ఇంతకు ముందు శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా టీచర్స్ ఎక్కడి నుంచో పెట్టారు కోవిడ్ టైంలో మనందరికీ తెలిసిన విషయమే. ఐ వీడియోస్ కూడా అందరికీ బయటకు వచ్చాయి, చూశారు, ఆ టీచర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడున్నారు. కాకపోతే ఇప్పుడు ఎస్ ప్రజల గురించే కదా పనిచేసేది ప్రభుత్వంలో ఆఫీసెస్ కానీ ఎవరైనా కానీ, వాళ్ళకి అందుకే కదా జీతం ఇచ్చేది. వాళ్ళని ఉపయోగించి కూడా అంటున్నారు సచివాలయ సిబ్బందిని పంపించండి, ఎవరెవరుకున్నారో ఏ విధంగా ఉందో ఇంటి దగ్గర నుంచే వారికి వారి ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా ప్లాన్ చేయండి అంటున్నారు. వాలంటీర్స్ మీరు చెప్పిన విధంగా ఎస్ మీరు యాక్షన్ తీసుకున్నామని చెప్తే ఇప్పుడు కొంచెం 40-50 మందికి ఎందుకు సస్పెండ్ చేస్తున్నారండి? ఆశా గారు, అంటే టీడీపీ వాళ్ళు ఏం చెప్తే, టీడీపీ వాళ్ళు ఏది హుకుం జారీ చేస్తే, టీడీపీ వాళ్ళు ఏదైతే లేఖలు రాస్తారో దానికి స్పందిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చెప్పినట్టు చేస్తుందా, వీళ్ళు అనుకున్నట్టు చేస్తుందా? ఈసీ ఏం చెప్పింది? ఈసీ ఏం చెప్పింది? ప్రచారం సభల్లో గానీ రాజకీయ పార్టీల్లో ఎక్కడ కూడా పాల్గొనవద్దు, పాల్గొంటే సస్పెండ్ చేస్తాం అన్నారు. ఓకే, ఒకరో ఇద్దరో వాళ్ళకి అభిమానం తోటి, వాళ్ళకి కొద్దిగా అసహనం తోటి వాళ్ళు ఎన్నికల ప్రచారం పాల్గొంటే వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు. 40 మంది 40 నుంచి 50 మంది వాలంటీర్లు అంటే బయటకు వచ్చినవి. అవునండి, రాష్ట్రంలో ఎంత మంది వాలంటీర్లు, ఇక్కడ ఎంత మంది అయినారు? ఒక 40-50 మంది వాళ్ళకి వాళ్ళు సొంతంగా ప్రభుత్వం పైన లేకపోతే పార్టీ మీదనో అభిమానం తోటి వాళ్ళకి అవగాహన ఉండో లేకుండా ప్రచారానికి వెళ్ళి సస్పెండ్ అవుతున్నారు కదా, ఈసీ సస్పెండ్ చేస్తుంది కదా. మేమేమంటున్నాం అంటే ప్రచారం వాడుకోవద్దంటే మేము కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినాం. ఏమని, వాలంటీర్లు ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనొద్దండి, మీ పని మీరు చూసుకోండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాలంటీర్ వ్యవస్థ మేము సద్వినియోగం చేసుకుంటాం మేము చెప్తున్నాం. కాకపోతే 1-2 చోట్ల అలాంటి జరిగితే దానికి బాధ్యులుగా వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. రెండో విషయం, మీరు చెప్తున్న దాంట్లోనే క్లారిటీ లేకుండా మిస్ అవుతోంది. మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ అయితే మిమ్మల్ని వాడుకుంటామని చెప్పి, అంటే ఇప్పుడు వాడుకోవడానికి లేదు కదా, యాజ్ పర్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్స్ టైమ్ లో వాడిని వాడడానికి వీలు లేదు. పార్టీకి సంబంధించి ప్రచార సభల్లో పాల్గొనకూడదు. ఈసీ యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడంలో మేము కూడా సిద్ధాంతంలో మేము కూడా దాంట్లో ఉన్నాం, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ఈసీ ఏదైతే ఆదేశాలు జరిగితే దానికి ఒప్పుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు యొక్క స్వయాన వాళ్ళు తెలుసో తెలియకుండా వస్తే సస్పెండ్ చేస్తున్నా అడుగు బాగానే ఉంది. రెండో విషయం ఏంటంటే, ఈ టైంలో మండు టెండర్లో వీళ్ళు ఎందుకు అసలు పిటిషన్ ఎందుకు వేయాలండి వీళ్ళు? ఓకే,
ఒకవేళ వీళ్ళకి అంత ప్రజల మీద అంత అభిమానం ఆప్యాయత ఉంటే ఈ 1వ తారీఖు పెంచిన వరకు వాళ్ళతో ఇప్పించండి, తర్వాత విషయాలు ఏదైతే ఉందో వాళ్ళని పాల్గొనకుండా గట్టిగా చర్యలు తీసుకోండి అని వీళ్ళు రాక రాయొచ్చు. అటు లేదు ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడ కూడా ప్రతిపక్ష ఈసీకి లెటర్ రాయమంటారు. మీరు ఇంతకు ముందు చెప్పున్నారు కదా టీడీపీ రాస్తే అధికార పార్టీ ప్రజలతో ఎన్నికబడిన ప్రభుత్వం మేము చేయాలా అంటే, మరి ఇదే సచివాలయ సిబ్బంది చేయడానికి ఏంటి నష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకు సచివాలయ సిబ్బంది వెళ్ళి చెయ్యరు? ఎందుకు వాళ్ళ మీద ఈ ప్రెషర్ తీసుకురారు? ఎలక్షన్స్ టైంలో కొన్ని గైడ్లైన్స్ ఉన్నప్పుడు దాని ప్రకారం కదా ముందుకెళ్లాల్సింది అనే ప్రశ్నలు ఉత్పన్నం అయితే ఏం చెప్తారు గజేంద్ర గారు? అవునండి, ఈసీ గతంలో ఇంతకు ముందు ఆదేశాలు జారీ చేసినప్పుడు 1వ తారీఖు పింఛన్లు ఇవ్వద్దండి అవ్వతాతలు కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా. కాబట్టి మొత్తానికైతే మా మేము పేద ప్రజలకి అండగా నిలబడాలని మేము భావిస్తున్నాం. దానికి అనుగుణంగా వాలంటీర్ తీసుకొచ్చినాం, దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఎలక్షన్ టైంలో పక్కన పెట్టినాం, పక్కన పెడతాము, పక్కన పెట్టేశాం కూడా. కాకపోతే వీళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వీళ్ళే లేఖ రాస్తారు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు పిటిషన్ వేస్తారు, వీళ్ళు మళ్ళీ ఎలాగైనా పింఛన్లు ఇప్పించండి అంటారు. రెండో విషయం, మేము గతంలో ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న ఈ డబ్బులు లేకుండా ఆపేస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు, ఎందుకంటే 1వ తారీఖు ఖచ్చితంగా పింఛన్ ఇవ్వాలి. గతంలో అంటే లాస్ట్ 2023లో ఏప్రిల్ మాసంలో ఎప్పుడు ఇచ్చామంటే 3వ తారీఖు పింఛన్ ఇచ్చాం, ఎందుకంటే మార్చి ఫైనాన్స్ ఇయర్ అక్కడ డబ్బులు అటు ఇటు ఉంటుంది. 3వ తారీఖు పింఛను ఏప్రిల్ 3వ తారీఖులో 2023లో ఇచ్చినాం, 2024లో కూడా ఎలాగైనా మేము పేద ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం పింఛను ఆపేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి మేము ఇస్తాము. కాబట్టి ఈసీ ఆదేశాలని మేము గౌరవిస్తాము, రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన సాగిస్తాము. అడ్డదుడ్డాలుగా మేము ఏదో వైఎస్ఆర్సిపి పార్టీని నాశనం చేయాలని కంకణ కట్టుకున్నారు, అవన్నీ ఏది కాదు. ప్రజలు క్షుణ్ణంగా ఈరోజు నడవలేనటువంటి అవ్వతాతలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇప్పుడు చూస్తే అమ్మ నా బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది టీడీపీని, ఎందుకంటే ఎవరు పిటిషన్ వేసినారు, ఎవరు దాన్ని ఆపేసినారు, ఎందుకు ఈరోజు మనకి ఈ పింఛను రావడం లేదనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము రాకపోవడానికి గతంలో ఏప్రిల్ నెలలో 2023లో కూడా మేము 3 డేస్ లేట్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ లో లేట్ అవుతుంది అని చెప్పి మీరే క్లారిటీ ఇచ్చినారు. కాబట్టి అవ్వదలైనా సరే క్లారిటీతో ఉంటారండి, ఎందుకు రాలేదు? ఎలక్షన్స్ టైం కదా, ఇదేం కొత్త కాదు. ఒక నిమిషం గజేంద్ర గారు, గజేంద్ర గారు, అవ్వదలకి ఇది ఫస్ట్ ఎలక్షన్ ఏం కాదు, ఇది ఫస్ట్ ఎలక్షన్ ఏం కాదు. చాలా ఎలక్షన్స్ చూసుంటారు, ఎలక్షన్స్ టైం లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఏ పార్టీ ఏ విధంగా ఇస్తుందో ఇవ్వదో, అప్పటి వరకు ఇచ్చినటువంటి సినారియో ఏంటి, ఆ తర్వాత